హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్ సో ఫ్రెండ్స్ నేను తెలంగాణ గురించి టాపిక్స్ చివరిలో చెప్తానని చెప్పాను ఎప్పుడు స్టార్ట్ స్టార్టర్జీ స్టార్ట్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను అది కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ సో ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను ఎందుకంటే ఈలోపు నేను మామూలుగా ఏం చెప్పానంటే ఇండియా పార్ట్ మొత్తం స్ట్రాంగ్గా ఉండండి సో ఇండియా పార్ట్ ఉంది కదా ఇండియా పార్ట్ నుంచి ఫిలిమ్స్కి ఎక్కువ ఏటే వస్తుంది కాబట్టి ఎక్కువ మీరు చూసుకోండి అని చెప్పేసి ఆల్రెడీ అనమాట సో చివర్గా మీకు వచ్చేసి ఇవాళ తెలంగాణ హెరిటేజ్ సొసైటీ లిటరేచరు ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి ఎలాంటి టాపిక్స్ చదవాలి వాటిలో సబ్ టాపిక్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం వీడియోలు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు ఎవరైనా మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన యాప్ ఉందన్నమాట శివన్ కాన్సెప్ట్స్ అని ప్లే స్టోర్లో ఉంటుంది మన ఎగ్జాక్ట్గా మన నేమ్ ఉంది కదా సో మన యూట్యూబ్ నేమ్ ఉంది కదా శివన్ కాన్సెప్ట్స్ అని సో శివన్ కాన్సెప్ట్స్ అని ప్లే స్టోర్లో ఉంటుంది ఆండ్రైడ్ వాళ్ళకి అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి చాలా మంచి కోర్సులు ఉంటాయి మన యాప్లో వచ్చి చాలా చాలా మంచి కోర్సులు ఉన్నాయి వన్ రూపీ టెస్ట్ కూడా ఉంది తెలంగాణ వాళ్ళకైతే సో మనం వన్ రూపీ శాంపిల్ టెస్ట్ కూడా పెట్టాం దీంతో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంది తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా ఉంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా ఉంది సో ఇవి చాలా చాలా బాగున్నాయి మన టెస్ట్ సిరీస్ అనుకున్న దానికంటే ఎక్కువ మంది జాయిన్ అయ్యారు సో వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మెంబర్స్ ఇప్పుడు జాయిన్ అయి ఉన్నారు సో అందరూ టెస్ట్లు రాస్తున్నారు ఎనిమిది సెక్షన్లు ఉంటాయి అలానే మనకి టూలో ఫోర్ వచ్చేసి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఇంకా మనకి వరల్డ్ జాగ్రఫీ కోర్స్ ఉంది కరెంట్ అఫేర్స్ క్విక్ సమ్మరీ ఉంది జనవరి నుంచి ఆగస్ట్ వరకు కరెంట్ అఫేర్స్ క్విక్ సమ్మరీ కూడా ఉంది చాలా చాలా బాగుంది అంటే న్యూస్లో ఎక్కువ హైలైట్ అయిన థింగ్స్ ఏమున్నాయి ఎగ్జామ్కి ప్రిడిక్టబుల్ టాపిక్స్ ఏమున్నాయి అక్కడైతే మెన్షన్ చేశాను అవన్నీ చూడండి మీకు హెల్ప్ అవుతాయి మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే చూడండి ఎవరికైనా మేము కొత్తగా వచ్చాము గ్రూప్ వన్ ఫస్ట్ టైం రాస్తున్నాం తెలంగాణ ఫస్ట్ టైం కాబట్టి మాకు అసలు అవగాహన లేదు కంప్లీట్గా డిఫరెంట్ ఫీల్ నుంచి వచ్చామనుకుంటే మీ అందరి కోసం మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అని ఒక కోర్స్ ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్కువ మంది బయ చేసిన కోర్స్ ఇదే అనమాట ఇందులో నేను ప్రతి సబ్జెక్ట్కి స్టేట్కి కూడా ప్రతి సబ్జెక్ట్కి ఏ టాపిక్స్ బాగా చదవాలి ఏ టాపిక్స్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అని అక్కడ చెప్పాను చూడండి సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి సో మనకు వచ్చేసి ఫస్ట్ తెలంగాణ హెరిటేజ్ సొసైటీ లిటరేచర్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఎలాంటి టాపిక్స్ వస్తాయో ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం సో మొదట వచ్చేసి మనకి డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చారు మన యాప్ది చూడండి డిస్క్రిప్షన్ లింక్ ఉంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఐవైఎస్ అయి ఉంటే ఐవైఎస్ వాళ్ళు క్లాస్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మన ఆర్గేషన్ కోడ్ ఉంటుంది ఎంకేఎల్సిఎన్ సో క్యాప్స్ అనమాట మన వచ్చి ఎంకే ఎల్సిఎన్ ఈ కోడ్ ఎంటర్ సో క్లాస్ చేయండి మీరు ప్లస్ యాప్ చేసుకొని ఆర్గనైజేషన్ కోడ్ కింద ఆర్గనైజేషన్ కోడ్ అని అడుగుతుంది ఆప్ ఐవైఎస్ వాళ్ళకి ఈ కోడ్ ఎంటర్ చేస్తే మీరు తర్వాత మీ ఫోన్ నెంబర్ ద్వారా అయితే ఆటోమేటిక్గా ఐ వయసులో కూడా లాగిన్ అవుతారు సో తర్వాత మనము చూసుకుంటే ఫస్ట్ ఆర్ట్స్ తెలంగాణ ఆర్ట్స్ ప్రకారం ఎటువంటి టాపిక్స్ చదవాలంటే మొట్టమొదటి వచ్చేసి డ్యాన్సెస్ అనమాట సో తెలంగాణకి ఏమైనా క్లాసికల్ డ్యాన్స్ ఉందా సో తెలంగాణకి క్లాసికల్ డ్యాన్స్ ఏమీ లేదు సో మామూలుగా ఆంధ్రప్రదేశ్కి ఉంది కూచిపూడి తమిళనాడుకి భరతనాట్యం సో మనకి కథకళి కావచ్చు మోహిని అట్టం వచ్చి కేరళకు ఉంటుంది మణిపూరి వచ్చి మణిపూరికి ఒడిస్సీ వచ్చి ఒడిస్సా రాష్ట్రానికి ఉంటుంది కథక్ వచ్చి నార్త్ ఇండియా యూపీ అన్ని ఉంటాయి అనమాట సో సత్రియ అస్సాము ఇట్లా క్లాసికల్ డ్యాన్సెస్ ఉంటాయి కదా అట్లా తెలంగాణకు ఏముంది ఉంటాయి లేవన్నమాట సో నెక్స్ట్ ఫోక్ డాన్సెస్ ఏమున్నాయి తెలంగాణకు సంబంధించి గొసాడ్యాన్స్ ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా అసలు ఫోక్ డ్యాన్సెస్ ఏమున్నాయి అవి ఏ డిస్ట్రిక్ట్లో ఫేమస్ అవి ఎటువంటి పర్సన్స్ అవి సెలబ్రేట్ చేస్తారు అంటే ఆ డ్యాన్స్ ఎవరు వేస్తారు ఏమైనా ట్రైబల్స్ డ్యాన్స్ ఉన్నాయా అవన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకోవాలి నెక్స్ట్ పెయింటింగ్స్ ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అయితే కలంకారీ పెయింటింగ్స్ ఉన్నాయి కలంకారీ పెయింటింగ్స్ అంటే మాములు మనకి కొన్ని కర్టన్స్ ఇవి ఉంటాయి ఓటమి మీద వేస్తుంటారు ఆ దేవత దేవతల బొమ్మలు ఉంటాయి రామాయణ మహాభారత బొమ్మలు ఉంటాయి అలానే కొన్ని ఎన్విరాన్మెంట్కి సంబంధించిన బొమ్మలు కూడా ఉంటాయి అన్నమాట చెట్లు అడవులు ఫారెస్ట్ బొమ్మలు కూడా ఉంటాయి ఇవి మచిలీపట్నం కలంకారీ ఉంది అలానే శ్రీకాళస్థితి కలంకారీ ఉంది అట్లా ఏమైనా పెయింటింగ్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ చూసుకోండి సో ఎస్పెషల్లీ నిజామ్స్ టైంలో నిజామ్స్ తర్వాత మనకి కాకతీయాసు సో ఇంకా మనకి శాతవాహనాసు ఇక్ష్వాకాసు వీళ్ళ టైంలో ఏమైనా పెయింటింగ్స్ ఉన్నాయో నీట్గా క్లియర్ కట్గా చూసుకోవాలి తర్వాత ఫోక్ ఆర్ట్స్ ఏమున్నాయి తెలంగాణలో ఆర్ట్స్ సంబంధించిన ఫోక్ ఆర్ట్స్ ఉంటాయి కొన్ని అవి ఏమన్నా క్లియర్గా చూసుకోండి సో ఫోక్ డాన్సెస్ అంటే జానపద నృత్యాలు అని సో ఫోక్ సాంగ్స్ అంటే జానపద గేయాలు జానపదం అంటే ఒక రీజియన్కి అనమాట సో ఒక రీజియన్కి సంబంధించినవి కాబట్టి వీటిని ఫోక్ అంటారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్లప్చర్స్ సో తెలంగాణలో ఫేమస్ శిల్పులు ఎవరున్నారు సో మనకి తెల తెలంగాణ తల్లి ఆ బొమ్మ చెక్కినటువంటి శిల్పి పేరేంటి సో ఇంకా ఏమైనా బొమ్మలు ఉన్నాయా నెక్స్ట్ ఆర్కిటెక్చర్స్ సో కూడా అసెంబ్లీ కడుతున్నారు మనకి సెక్రటరీ కొత్తది కడుతున్నారు ఆ మెయిన్ ఇంజనీర్ నేమ్ ఏంటి ఇట్లాంటివి అనమాట స్టేట్కి సంబంధించినవి నెక్స్ట్ మూవీస్ కావచ్చు మన ఫిల్మ్స్ ఉన్నాయి కదా మూవీస్ బాగా చూసుకోండి మూవీస్ సంబంధించినవి బాగా చూసుకోవాలి తెలంగాణ నుంచి సినీ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయినటువంటి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మూవీస్ ఏమున్నాయి యాక్టర్స్ ఎవరున్నారు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మీరు ఆర్ట్స్ పరంగా సో కంప్లీట్గా ఆర్ట్స్ పరంగా మీరు క్లియర్గా ఈ డేటా ఇక్కడ ఉన్నటువంటి అన్ని చూసుకోండి ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఫిలిమ్స్లో ఇట్లాంటి ఎక్కువ అడిగేదానికి అవకాశం ఉంది సో తర్వాత కల్చర్ ఆర్ట్స్ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ కదా ఆర్ట్స్ తర్వాత కల్చర్ అనమాట కల్చర్లో ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ ఇక్కడే ఇంపార్టెంట్ ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ అంటే మీకు బతుకమ్మ సో బతుకమ్మ ఫెస్టివల్ ఉంటుంది సో తర్వాత మీకు బోనాలు బోనాలు మేడారం జాతర సో మేడారం జో జోగులాంబా జాతర ఇట్లా మనకి నగోబా జాతర ఇట్లా చాలా ఉంటాయి తెలంగాణలో ఫెస్టివల్స్ చాలా ఉంటాయి ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ ఎప్పుడు చేస్తారు ఏ పండుగకి చేస్తారు ఏ ఏ మాస మంత్లో చేస్తారు ఇట్లా ఉంటాయన్నమాట సో బతుకమ్మ లాస్ట్ బతుకమ్మని ఏమని పిలుస్తారు ఇట్లా ప్రతి ఒక్కటి నీట్గా క్లియర్ కట్గా చూసుకోండి ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫెస్టివల్స్ తెలంగాణలో రీజనల్ ఫెస్టివల్స్ ఏమున్నాయి స్టేట్ ఫెస్టివల్ ఏంటి తెలంగాణకు స్టేట్ ఫెస్టివల్ ఏంటి బోనాల లేకుంటే బతుకమ్మ ఇట్లా అన్నీ చూసుకోండి మేడారం జాతర సమ్మక్క సారలమ్మ జాతర కూడా నీట్గా క్లియర్ కట్గా ఇక్కడ చూసుకోండి తర్వాత ఫెస్టివల్స్ ఇవే అనమాట ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ క్లియర్గా చూసుకోండి తర్వాత ఫెయిర్స్ సారీ ఫెయిర్స్ ఫెస్టివల్ ఇదంతా రిపీట్ అయింది నెక్స్ట్ రీజనల్ ఫుడ్ అంటే రీజనల్ ఫుడ్ ఉంటుంది అనమాట తెలంగాణకు వచ్చేసి కొన్ని రీజనల్ ఫుడ్ ఉంటుంది సో గౌట్కా అంటారు సో సో ఘట్ ఘట్కా అంటే సో వచ్చేసి మొక్కజొంతతో తయారు చేస్తారన్నమాట తెలంగాణ రీజనల్ ఫుడ్ సో గట్టుగా అంటారు గట్టుగా అంటారు సో గట్టుగా అని తర్వాత మనకి ఉప్పిడి పిండి అంటారు ఉప్మాన్ వచ్చేసి ఉప్పిడి పిండి అంటారు సో ఇట్లా తెలంగాణలో ఏముంటాయి వెరైటీ ఐటమ్స్ రెసిపీస్ ఏమున్నాయి రీజనల్ ఫుడ్ అవన్నీ కూడా చూసుకోవాలి తర్వాత డైలెక్ట్స్ ఉంటాయి కొన్ని తెలంగాణలో కొన్ని వర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట అంటే తెలుగు కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి వాటికి మళ్ళీ తెలుగులో మీనింగ్ చెప్పే వరకు అర్థమవు అలాంటి వర్డ్స్ ఏమున్నాయి సో కొన్ని అట్లాంటి వర్డ్స్ ఉంటాయి డైలెక్ట్ సంబంధించి అవి కూడా చూసుకోండి తెలంగాణ స్లాంగ్ సంబంధించిన వర్డ్స్ ఏమైనా ఉంటాయి సో కొత్తగా తర్వాత ట్రైబల్స్ లాంగ్వేజ్ ఉంటాయి ఇక్కడ ట్రైబల్స్ ఉంటారు కదా తెలంగాణలో ఉన్న ట్రైబల్స్ యొక్క లాంగ్వేజ్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా కల్చర్ ప్రకారం కల్చర్ అంటే ఏంటి మన యొక్క సంస్కృ మన సంస్కృతి అనమాట ఒక ప్రజలు చుట్టూ ఉండే ప్రజల యొక్క సంస్కృతి కాబట్టి ఇవన్నీ కూడా మీరు క్లియర్ కట్గా చూసుకోవాలి సో ఇక్కడ ఆర్ట్ ఆర్ట్స్ అంటే కల్చర్ అనమాట సో తర్వాత ఏముందంటే తర్వాత వచ్చేసి హెరిటేజ్ హెరిటేజ్ అండ్ లిటరేచరు తర్వాత వచ్చి మనకి హెరిటేజ్ అండ్ లిటరేచర్ ఇప్పుడు హెరిటేజ్ లిటరేచర్ ఏముందో చూద్దాం సో ఫస్ట్ హెరిటేజ్ హెరిటేజ్ అంటే వారసత్వంగా ఆ రాష్ట్రానికి సంబంధించి వారసత్వంగా ఏమొస్తున్నాయో చూద్దాం సో పోర్ట్స్ తెలంగాణలో ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏమున్నాయి పోర్ట్స్ అంటే మనకి కోటలు అనమాట సో దీనిలో మనకు వచ్చేసి ఏ రాచకొండ పోర్టు ఇట్లా భువనగిరి పోర్టు నల్గొండ డిస్టిక్లో ఉంటుంది రాచకొండ ఒకటి ఉంటుంది ఇట్లాంటి పోర్ట్స్ నిజాం మనకి గోల్కొండ పోర్టు కావచ్చు ఇట్లాంటివన్నమాట ఇవన్నీ కూడా హెరిటేజ్ ఎందుకంటే ఎప్పుడో రాజుల కాలం నుంచి రిపీట్ అవుతుంటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకోండి నెక్స్ట్ టూరిజం ప్లేసెస్ తెలంగాణలో ఫేమస్ టూరిజం ప్లేసెస్ ఉన్నాయి లంకవరం ఉంది మనకి వరంగల్ దగ్గర తర్వాత మనకి అనంతగిరి హిల్స్ ఉన్నాయి సో వికారాబాద్ కావచ్చు తర్వాత భువనగిరి పోర్టు నల్గొండ సో ఇంకా ఏమేమి ఉన్నాయి సో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఇట్లాంటివన్నీ చూసుకోండి తెలంగాణలో ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ నెక్స్ట్ హుస్సేన్ సాగర్ కావచ్చు సో మనకి జూ జూ కూడా మనకి ఇక్కడ ఏముంది జూ ఉంది నెహ్రూ జువలాజికల్ పార్క్ ఉంది ఇట్లా అన్ని అవుట్కట్స్లు ఏమున్నాయి చుట్టూ అన్ని జిల్లాలు మీకు థర్టీ త్రీ డిస్టిక్స్ ఉన్నాయి తెలంగాణలో సో తెలంగాణ థర్టీ త్రీ డిస్టిక్స్లో అన్ని ఇక్కడ చెప్పిన టాపిక్స్ ప్రతి ఒక్కటి కూడా అన్ని థర్టీ త్రీ డిస్టిక్స్ సంబంధించి చూసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు మీకు లేక్సు సరస్సులు ఏమున్నాయి మంచి మంచి ఇంపార్టెంట్ సరస్సులు ఏమున్నాయి ట్యాంక్స్ చెరువులు కావచ్చు వాటర్ ఫాల్స్ సాగర్స్ అంటారు కదా మనము ఇక్కడ హిమాయత్ సాగర్ కావచ్చు నిజాం సాగర్ అలానే మనకి హుస్సేన్ సాగరు వీటిల్లో క్లియర్గా చూసుకోవాలి అవి మ్యాన్మేడ్ న్యాచురల్ ఏమున్నాయి మ్యాన్మేడ్ ఏమున్నాయి అంటే మనుషులు తువ్విచ్చిన సాగర్స్ ఏమున్నాయి అలానే మనకి తర్వాత వచ్చేసి నేచురల్గా ఏర్పడిన సాగర్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా నీట్గా క్లియర్ కట్గా చూసుకోవాలి నేషనల్ పార్క్స్ అవన్నీ కూడా చూడండి జాగ్రఫీ పరంగా నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తాను జాగ్రఫీకి సపరేట్గా తెలంగాణ జాగ్రఫీకి ఇది వచ్చేసి ఇవి సో నెక్స్ట్ స్ట్రక్చర్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఆదర్ డిస్టిక్స్ అనమాట సో హైదరాబాద్కి సంబంధించిన నిర్మాణాలు కావచ్చు నిర్మాణం అంటే ఇప్పుడు చార్మినార్ కావచ్చు కుతుబ్ టూమ్స్ ఇట్లాంటి ఉంటాయి కదా అవన్నీ ఆర్ట్ అండ్ కల్చర్ కింద వస్తాయన్నమాట హెరిటేజ్ కింద ఇట్లా చూసుకుంటే మక్కా మసీదు అట్లానే రిమైనింగ్ లో కూడా ఏవి ఉన్నాయి ఇంపార్టెంట్ డిస్ట్రిక్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్ అంటే బిల్డింగ్ స్ట్రక్చర్స్ ఏమన్నా నుంచి కాలంలో ఆర్కిటెక్చర్స్ కదా సో మనకి ఆర్కిటెక్చర్ ఉంటారు టెంపుల్స్ ఉంటాయి కదా ఆర్కిటెక్చర్ టెంపుల్స్ ఇవన్నీ సో రామప్ప టెంపుల్ త్రికూటేశ్వర టెంపుల్ జోగిని జోగిని అంబ టెంపుల్ సో మనకి జోగులాంబ టెంపుల్ ఉంది కదా సో నెక్స్ట్ యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది ఇట్లా అన్ని ఫేమస్ బాసరలో సరస్వతి సో ఇంకా మెదక్లో వచ్చి ఒక పెద్ద చర్చ్ ఉంది ఇట్లాంటివన్నీ ప్రతి ఒక్కటి తెలంగాణకు సంబంధించి క్లియర్ కట్గా చూసుకోవాలి సో ఈ వీడియో తర్వాత నేను మీకు తెలంగాణ పాలసీస్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను అందులో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్స్ అన్నీ చూడండి సో నెక్స్ట్ లిటరేచర్ సో లిటరేచర్ పరంగా ఎలాంటి టాపిక్స్ చూసుకోవాలంటే మనకి లిటరేచర్ అంటే కంప్లీట్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏన్షియంట్ నుంచి మోడర్న్ వరకు సో ఏన్షియంట్ నుంచి అంటే మనకి ప్రాచీన తెలంగాణ చరిత్ర నుంచి సో మోడర్న్ అంటే ఆధునిక తెలంగాణ చరిత్ర వరకు రావాలన్నమాట అంటే ఇది మనకి హిస్టరీ లేదు మనకి హిస్టరీ అయితే మీకు ఫిలిమ్స్కి మీ హిస్టరీ లేదు కాకపోతే ఇట్లా లిటరేచర్ పరంగా చూసుకోవాలి అంటే హెరిటేజ్ కల్చర్ ఆర్ట్ అండ్ కల్చర్ పరంగా టెంపుల్ స్ట్రక్చర్ కావచ్చు లిటరేచర్ చూసుకోవాలి శాతవానాసు ఎక్స్వాక్సు కాకతీయాసు వేములవాడ చాలూక్యాసు సో నెక్స్ట్ కుతుబ్ షాహి అషఫ్ జాహీకి సంబంధించినవి తర్వాత తెలంగాణ మూమెంట్కి సంబంధించి కూడా కొన్ని లిటరేచర్స్ ఉంటాయి అనమాట అంటే ఫేమస్ న్యూస్ పేపర్స్ జనరల్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా తెలంగాణ హిస్టరీకి సంబంధించినవి ఇవన్నీ కూడా సో తెలంగాణ హిస్టరీలో పార్ట్ అనమాట అయినప్పటికీ కూడా ఇవి మనకి తెలంగాణ హిస్టరీ నుంచి హెరిటేజ్ పరంగా హెరిటేజ్ కల్చరు లిటరేచర్ పరంగా ఉంటాయి కాబట్టి ఇవి ఫిలిమ్స్ ఉందనమాట ఈ వరకు ప్రిలిమ్స్ ఉన్నాయి ఇది మొత్తం ప్రిలిమ్స్ మెయి మెయిన్స్లో ఉంది ఇదంతా మెయిన్స్లో ఉంది సో ఇది మెయిన్స్లో ఉంది ఇది ఉంది అంటే ఇది పార్ట్ ఆఫ్ ది మెయిన్స్ కదా ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఈ పార్ట్ అనమాట తెలంగాణ హిస్టరీలో కాబట్టి అవన్నీ చూసుకోండి ఇంకా హిస్టరీ పరంగా ఇండియన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఉంది కదా ఇండియన్ మనకి భారత స్వాతంత్రోద్యమంలో తెలంగాణ నుంచి ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీస్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా అవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి జెంటల్ మ్యాన్స్ అగ్రిమెంట్ జరిగింది రాయలసీమలో సో నైన్టీన్ ఫిఫ్టీస్లో జరిగింది కదా దాని గురించి చూసుకోండి నీట్గా తర్వాత తెలంగాణకు సంబంధించి ఉద్యమాలు పీస్ అండ్ మూమెంట్స్ ఏమున్నాయి ఇవన్నీ ఏంటంటే పార్ట్ టూ అంటే మెయిన్స్లో కావచ్చు అయినప్పటికీ కూడా ఇండియన్ హిస్టరీకి అటాచ్ ఏమన్నా ఉంటే రిటేట్గా అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట ఇది ఒకటి ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో దీని గురించి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి సొసైటీ సో తర్వాత వచ్చేసి సొసైటీ అనమాట సో సొసైటీ పరంగా ఎలాంటివి ఇంపార్టెంట్ సొసైటీ అంటే ఏంటి మనకి ఒక కంప్లీట్గా వచ్చేసి మన సమాజం అనమాట తెలంగాణకు సంబంధించిన సమాజం సో ఇందులో వచ్చి ఇంపార్టెంట్ ట్రైబ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చి ట్రైబ్స్ సో తెలంగాణలో ఎవరు ట్రైబ్స్ ఉన్నారు గోన్స్ ఉన్నారు సో గోన్స్ మన కొమరం భీము చాలా ఇంపార్టెంట్ కొమరం బీం వచ్చి గోన్స్ అనమాట గోన్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తి సో ఇంకా ట్రైబుల్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ వచ్చేసి మనకి లంబాడీస్ సో నాయక్స్ అంటారు కదా లంబాడీ ట్రైబ్ సో ఇంకా ఇక్కడ ట్రైబ్స్ ఎవరు ఉన్నారు మీరు ప్రతి ఒక్కటి అన్ని ట్రైబ్స్ గురించి తెలంగాణలో ఉన్న ట్రైబ్స్ అన్నింటి గురించి చూసుకోండి దీంట్లో వచ్చి మళ్ళీ ఆర్డర్లు చూసుకోవాలి టాప్ ఫోర్ టాప్ ఫైవ్ ట్రైబ్స్ ఎవరు ఉన్నారు ప్రవ పరంగా ఫస్ట్ ఏ డ్రైబ్ ఐస్ట్ ఉంది తెలంగాణలో తర్వాత ఎవరున్నారు ఇట్లా మీరు అన్ని చెంచు డ్రైబ్ ఉందా లేదా ఇవన్నీ కూడా చూసుకోవాలి తర్వాత క్యాస్ట్ సో ఇక్కడ డామినెంట్ క్యాస్ట్లు ఏమున్నాయి సో డిఫరెంట్ క్యాస్ట్ కావచ్చు రిలీ రిలిజన్ పరంగా ఎంత ఉంది పర్సంటేజ్ డామినెంట్ ఐస్ట్ క్యాస్ట్ ఇక్కడ ఏమున్నారు సో ఇట్లాంటి అన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకోవాలన్నమాట తర్వాత సమ్ వర్డ్స్ లైక్ బీగార్ బగేలా దేవదాసి జోగిని సో ఇట్లాంటి కొన్ని ఉంటాయి అనమాట తెలంగాణలో కొన్ని తెలంగాణ మూమెంట్ నుంచి కొన్ని వర్డ్స్ వచ్చాయి ఇవన్నీ కూడా సొసైటీకి సంబంధించిన కదా సోషల్ ఇష్యూస్ అంటాం కదా ఇక్కడ వస్తాయి అనమాట సోషల్ ఇష్యూస్ అన్నీ కూడా సొసైటీలో వస్తాయి ఇక్కడ ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి ఇట్లాంటి వర్డ్స్కి మీనింగ్ ఏంటి సో ఇవి మనకి తెలంగాణ మూమెంట్ వాటిలో ఉంటాయి అయినప్పటికీ కూడా అది మెయిన్స్లో ఉంది కాబట్టి ఇలాంటి వర్డ్స్ సొసైటీ పరంగా సోషల్ ఇష్యూస్ పరంగా ఫిలిమ్స్లో అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇవి క్లియర్ కట్గా చూసుకోండి తర్వాత డిఫరెంట్ ఎస్టేట్స్ ఎస్టేట్స్ అంటే ఏంటి తెలుగులో సంస్థానాలు అంటారు సో సంస్థానాలు అంటారు తెలుగులో ఎస్టేట్స్ని సంస్థానాలు అంటారు ఇక్కడ తెలంగాణలో సంస్థానాలు ఏమన్నాయి రాజుల కాలం నుంచి కానీ సో నిజాంస్ దగ్గర నుంచి ఏ సంస్థానాలు ఉన్నాయి తెలంగాణలో జస్ట్ చాలు వాళ్ళ కొడుకులు ఎవరు రాజులు ఎవరు వాళ్ళతో మన వాళ్ళు ఎవరు అవన్నీ అవసరం లేదు తాతలు ఇవన్నీ అవసరం లేదు జస్ట్ సంస్థానాలు ఏ డిస్టిక్లో ఎవరు ఉన్నారు వాళ్ళ యొక్క అంటే వాళ్ళ వంశం ఏంటి ఇలాంటి నీట్గా గుర్తుపెట్టుకుంటే చాలు అంటే సొసైటీ పరంగా ఈ విధంగా మీరు ఎక్కువ డెప్త్గా వెళ్ళొద్దు ఎక్కువ డెప్త్కి వెళ్తే మీరు లాస్ అవుతారు మీరు ప్రిపేర్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ప్రిలిమ్స్కి సో ప్రిలిమ్స్కి మీరు ఎంత సింపుల్గా వెళ్తే ఫండమెంటల్గా వెళ్ళాలి సో ఫండమెంటల్గా బేసిక్స్ అన్ని నీట్గా క్లియర్ కట్గా చూసుకోవాలి ఎక్కువ ఫండమెంటల్ థింగ్స్ అనమాట మీరు చదివే ఒక టాపిక్ ఉంది కదా మీరు చదివే టాపిక్ నుంచి ఫండమెంటల్స్ రెండు రకాలు ఉంటాయి సో దీని నుంచి ఫండమెంటల్స్ వచ్చేసి ప్రిలిమ్స్ అనమాట సో దీని నుంచి కాన్సెప్ట్ నాలెడ్జ్ ఎక్కువ డెప్త్గా ఉంటే అది మెయిన్స్ కాన్సెప్ట్ కూడా ప్రిలిమ్స్లో ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది అనమాట ఎక్కువ డెప్త్ వచ్చేసి మెయిన్స్లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా చూసుకోండి సో నెక్స్ట్ ఇవి కాకుండా మనకి ఆర్ట్ అండ్ కల్చర్ సొసైటీ లిటరేచరు హెరిటేజు ఆ ఆర్ట్ అండ్ కల్చర్ కాకుండా ఇప్పుడు మిస్లేనియస్గా ఏం చదవాలి ఇంకా తెలంగాణ నుంచి ఎటువంటి చదవాలో ఇప్పుడు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ జేఏ ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ సో బి జేఏ ట్యాగ్ ఉంటుంది కదా జేఏ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి సో చాలా ఇంపార్టెంట్ తెలంగాణలో ఫస్ట్ జేఏ ట్యాగ్ ప్రోడక్ట్స్ వచ్చేసి పోచంపల్లి ఇకాత్ అన్నమాట సో పోచం లీకాద్ కి ఫస్ట్ టైం జే జేటాకి ఇచ్చిన ప్రోడక్ట్ అవి కాకుండా ఇంకా ఏమన్న హైదరాబాద్ అలీమ్ కావచ్చు సో మనకి గద్వాల శారీస్ ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా చూసుకోండి నిర్మల్ టాయిస్ ఉన్నాయి కదా నిర్మల్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన బొమ్మలు తయారు చేస్తారు ఇంతకుముందు నిర్మల్ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా చూసుకోండి నిజంగా నిజామాబాద్లో ఉన్నదా ఆదిలాబాద్లో ఉన్నదా ఏ డిస్టిక్లో ఉందో చూసుకోవాలి తర్వాత ఆ జీఏడెక్ ప్రొడక్ట్స్ మొత్తం లిస్ట్ చేసి పెట్టుకోండి లిస్ట్ చేసుకోవడమే కాకుండా తెలంగాణ నుంచి ఏ జిడెక్ ప్రొడక్స్ ఉండే లిస్ట్ కాకుండా వాటితో పాటు మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉండేది ఇప్పుడు పోచింపల్లి కాదు ఏ డిస్టిక్ సంబంధించింది హైదరాబాద్ అలీ మీ డిస్ట్రిక్కి సంబంధించింది సో ఇంకా మీరు గద్వాల శారీస్ ఏ డిస్ట్రిక్ సంబంధించింది ఏది కాటన్ పరంగా ఏది బాగా ఫేమస్ అట్లా ఏ డిస్టిక్స్ ఫేమస్ చూసుకోవాలి నెక్స్ట్ ఫేమస్ ప్లేసెస్ తెలంగాణలో మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా చూసుకోండి మృగవాణి నేషనల్ పార్క్ కావచ్చు అమరాబాద్ టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ ఏ నిధమై ఉంది ప్రాజెక్ట్స్ కావచ్చు నిజాం సాగరు శ్రీరామ్ సాగురు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట ఏ నిధమై ఉంది ఇట్లాంటి తెలంగాణలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా చూసుకోండి జోగుల అంబా మనకి సో మనకి జో ఉన్నాయి కదా శక్తిపీఠాసు అది ఒక పార్ట్ అట్లాడు నెక్స్ట్ అవార్డ్స్ అచీవ్మెంట్ తెలంగాణ నుంచి ఎవరికైనా మంచి అవార్డ్స్ వచ్చి ఉంటారు కదా సో పే ఫేమస్ పర్సనాలిటీస్ ఇక్కడ చూసుకోండి ఫేమస్ పర్సనాలిటీస్ స్పోర్ట్స్ పరంగా కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ లిటరేచరు స్పోర్ట్స్ ఇంకా మనకి అన్ని సాంగ్స్ కావచ్చు సింగింగ్ ఇలా ఉంటారు కదా సో డైరెక్టర్స్ మూవీ డైరెక్టర్స్ తర్వాత ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ ఈ విధంగా నీట్గా ప్రతి ఒక్కటి చూసుకోండి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరున్నారు కాలోజీ నారాయణరావు సో మనకి గిడ్డు కృష్ణమూర్తి సో ఇంకా ఎవరున్నారు బూర్గుల రామకృష్ణారావు ఇట్లా ఉంటారు కదా తెలంగాణ నుంచి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరున్నారో చూసుకోండి వాళ్ళకి అచీవ్మెంట్స్ ఏమున్నాయి ఎవరికైనా అవార్డ్స్ వచ్చాయా మనకి కాళోజీ నారాయణరావుకి వచ్చి ఏమొచ్చింది కాళోజీ నారాయణరావుకి వచ్చేసి మనకి సో ఇక్కడ అవార్డు వచ్చింది పద్మ విభూషణ్ వచ్చింది అనమాట ఆయనకి అవార్డు వచ్చింది కూడా అడుగుతారు ఇట్లాంటి క్వశ్చన్సే ఎక్కువ ఉంటాయి కాబట్టి నీట్గా క్లియర్ కట్గా చూసుకోవాలి తర్వాత అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ తెలంగాణ సో ఇప్పుడు ఇవన్నీ సో ఇప్పటివరకు ఇవన్నీ ఇవన్నీ చెప్పినవి కాకుండా ఇంకా తెలంగాణకి సంబంధించి ఇంకా ఏమున్నాయి న్యూస్లో సో తెలంగాణకు సంబంధించి న్యూస్లో ఏమొస్తున్నాయి క్లియర్ కట్గా చూసుకోండి సో ఈ వీడియో తర్వాత నేను మీకు క్లియర్గా తెలంగాణ పాలసీస్ తెలంగాణ గవర్నమెంట్స్కి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను క్లియర్గా చేస్తాను మీకు ప్రతి ఒక్కటి మన ఛానల్ నుంచి అందిస్తాను మీరు ఎగ్జామ్కి వెళ్ళేలోపు మీకు టిప్స్ కావచ్చు ఎలా రాయాలి ఎగ్జామ్స్ అన్ని ఇస్తాను సో మెంబర్స్కి గైడెన్స్తో గైడెన్సే కాకుండా కొన్ని ఫ్రీగా అందరికి ఇస్తాను కొన్ని ఫ్రీగా అయితే నీట్గా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఎందుకంటే మీ సక్సెస్ ఏ కదా సో మీ సక్సెస్ అయితేనే సో మనకి కూడా అందరికీ విజయం అనమాట మీ విజయం అనేది అందరి విజయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీట్గా వెళ్ళండి ఈ ఈ టాపిక్స్ బాగా చూసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ ఉన్నాయి కదా సొసైటీ పరంగా ఎలాంటి టాపిక్స్ చదవాలి సొసైటీ పరంగా ఎలాంటి చదవాలి మిస్లేనిస్ ఏమున్నాయి తర్వాత మనకి లిటరేచర్ పరంగా ఎలాంటి టాపిక్స్ చూడండి నీట్గా ఇచ్చాను ఇక్కడ సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి ఎలా అయినా చేసుకోండి మీరు నీట్గా తెలంగాణ హెరిటేజ్ సొసైటీ దీనికి సంబంధించి ఉండండి సో ఈ వీడియో తర్వాత నేను తెలంగాణ పాలసీసు అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి అవన్నీ చెప్తాను దాని తర్వాత తెలంగాణ జాగ్రఫీ నుంచి ఎలాంటి టాపిక్స్ చదవాలో నీట్గా చెప్తాను స్టేట్కి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తాను ఇదే కాకుండా తెలంగాణ గ్రూప్ టూకి సంబంధించినవి కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు తెలంగాణ ఎగ్జామ్స్ ఏబిపిఎస్సికి సంబంధించినవి కావచ్చు తర్వాత తెలంగాణ మెయిన్స్ కూడా గ్రూప్ అండ్ మెయిన్స్కి సంబంధించి కూడా నేను రాబోయే రోజులు వచ్చేసి మీకు వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటానమాట సో మీరు చేయాల్సిందల్లా ప్రతి ఒక్కరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన యాప్లో వచ్చి ప్రతిరోజు కొన్ని టె క్వశ్చన్స్ పెడుతుంటాయి అనమాట ఫ్రీగా క్వశ్చన్స్ అనేవి పెడుతూ ఉంటాను ఆ క్వశ్చన్స్ మీరు అటెంప్ చేయాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు యాప్ ఇంకా ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేసుకుని నీట్గా అక్కడ ఫ్రీ టెస్ట్లు రాయండి వన్ రూపీ టెస్ట్ రాయండి చాలా బాగుంటుంది సో తెలంగా ఎవరైనా మాకు అవగాహన లేదు అసలు ప్రిలిమ్స్ ఫస్ట్ టైం రాసంటే మాకు అసలు అవగాహన లేదు గ్రూప్స్ అనుకుంటే ఖచ్చితంగా మన టెస్ట్స్ ఇస్తారండి ఎందుకంటే ఎవరికైనా ప్రిపరేషన్లో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ రీడింగ్ అనమాట సో ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఓన్లీ టెస్ట్ సరీసే డిసైడ్ చేస్తుంది ప్రిపరేషన్ని కాబట్టి ఖచ్చితంగా జనరే చూడండి నా నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరు సో ఇది వచ్చేసి మీకు అర్థం కావాలని తెలంగాణ హెరిటేజ్ సొసైటీ లిటరేచర్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో నేను మీ శివన్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్